ओम की नमो बंगाल। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण प्रभु जी, हरे कृष्ण हरे प्रभु जी। कृष्णा कलावती माता जी जान गले देंडी रोज। ओके సో స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు మనము 5వ స్కందం 8వ అధ్యాయంలో ఉన్నాము. 13 శ్లోకాలు చదువుకున్నాము. ఈరోజు 14వ శ్లోకం వరకు, రేపు 14వ శ్లోకం నుంచి చదువుదాం. ఈ 13 శ్లోకాల వరకు కూడా ఏం జరిగింది అంటే, భరతుడు ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఒక జింక పిల్లని ఒంటరిగా చూడడం అనేటువంటి జరిగింది. తన తల్లి మరి వంటింట్లో లైట్ ఎప్పుడైతే ఈ తల్లి జింక చనిపోయిందో అప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి చిన్న జింకను చూసి జాలిపడి జింకని పెంచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేశారు. సో జింకను పెంచుకుంటూ ఏ విధంగా దాని మీద అనురాగాన్ని పెంచుకున్నారు అని అంటే, సొంత పుత్రుల్లాగా రాకుమారుల్లాగా పెంచడం అనేటువంటిది జరిగింది. సో దాన్ని నిద్రపుచ్చటం, ఆహారం తినిపించటం, అది ఆహారం కోసం బయటికి వెళ్తే దానికి ఎలాంటి రక్షణ ఉండదేమో అని భయంతో దాన్ని రక్షించడం కోసం తనతో పాటు ఈయన కూడా వెళ్ళడం, దాన్ని ముద్దాడడం, దానికి స్నానం చేయించడం, ఇట్లాంటివన్నీ కూడా కర్మలు చేస్తూ దాని మీద అటాచ్మెంట్ని పెంచుకున్నారు. సో అలా అంత ఈ ఆ విధంగా అటాచ్మెంట్ పెంచుకోవడము అనేటువంటిది, అసలు యాక్చువల్గా ఆయన ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారు, ఆ అటాచ్మెంట్స్ అన్నిటినీ కూడా వదులుకొని ఆధ్యాత్మికంగా భగవంతుడికి దగ్గర అవ్వాలి అని కొన్ని కోరుకొని వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ వేరే విధంగా అటాచ్మెంట్లో పడిపోయారు అనేటువంటి విషయం మనకి ఇప్పటి వరకు కూడా అర్థమైంది. సో ఇక ముందు ఆయన ఆ అటాచ్మెంట్ తోటి మరి అజింకపిల్లతోటి ఇంకా ఏ లెవెల్లో ఏ స్థాయిలో ఆయన ఉన్నారు అనేటువంటివి చూద్దాం. ఇప్పటికే ఆయన ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ఆల్మోస్ట్ మానేశారు. ఎందుకంటే భౌతిక బంధంలో ఇరుక్కున్నటువంటి వ్యక్తి ఆధ్యాత్మికంగా సమయం ఉంచడం, ఆధ్యాత్మికంగా సమయం దొరకదు. ఎందుకంటే మామూలుగా మనం చూస్తూనే ఉన్నాం, మనం ఎప్పుడైనా గుడికి రండి, లేకపోతే ఒక భాగవతం చెప్తాం రండి, భగవద్గీత శ్లోకం చెప్తాం రండి అని అంటే ఆ టైంలోనే మా పిల్లలు ఆడుకుంటున్నారండి, మా పిల్లలు చదువుకుంటున్నారండి, మా పిల్లల్ని బయటికి తీసుకెళ్లాలండి, మా పిల్లలకి తినిపించాలండి, లేదా మా పిల్లల్ని షాపింగ్ చేయించాలండి, ఎన్నో పనులు భౌతికమైనటువంటి కర్మల్ని అడ్డం చూపుకొని మనం ఆధ్యాత్మికమైనటువంటి పనులన్నింటినీ కూడా ఆపేస్తాం. మనందరి విషయంలో ఇప్పటి వరకు జరిగింది అది కదండి. ఎన్నోసార్లు మనము ఏదో ఒక వంక చెప్పాం, అది నిజమైనదే కావచ్చు, కానీ ఆధ్యాత్మికమైనటువంటి కర్మకి భౌతికమైనటువంటి కర్మలు అడ్డం వచ్చాయి మనందరికీ. ఆ టైంలోనే ఊరికి పోవాలి, ఆ టైంలోనే గెస్ట్లు వచ్చారు, ఆ టైంలోనే పిల్లలకి మంచి చెడ్డ చూడాలి, ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా మనకి ఆ పనులనేవి ఎప్పుడు ఉండేవి, కానీ రోజులో ఒక గంట కూడా మనం బయటికి తీయలేకపోతున్నాం. మనం మన భౌతికమైనటువంటి కర్మల్లో నుంచి ఒక గంట సమయం కూడా మనం బయటికి తీయలేకపోతున్నాం. ఆఫీస్ పని, ఇంటి పని, పిల్లల పని, భర్త పని, గెస్ట్ల పని, వీటితోనే మనం సరిపోతున్నాం. సో అలానే ఇప్పుడు భరతుడు కూడా తన పుత్రుడైనటువంటి జింక మీద వ్యామోహంతో, పుత్రుడుగా చూసుకుంటున్నటువంటి జింక మీద వ్యామోహంతో ఆధ్యాత్మిక కర్మలు చేయడానికి సమయం లేదు ఇంక ఇప్పుడు. అందుకనే ఆ సమయం మొత్తం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడు, భౌతికంగా ఉండిపోతున్నాడు. ఆ విధంగా ఆధ్యాత్మికంగా పతనం చెందాడు. అలా పతనం చెందినటువంటి వ్యక్తికి రాబోయేటువంటి గమ్యం ఏమిటి, రాబోయేటువంటి డెస్టినేషన్ ఏమిటి, ఆయన ఏమైపోబోతున్నారు అనేటువంటి విషయం మనకి ఈ అధ్యాయంలో మనకి పూర్తిగా తెలుస్తుంది. ఓకే, సో 14వ శ్లోకం ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. క్రియాయాం నిర్వర్త్యమానాయాం క్రియాయాం నిర్వర్త్యమానాయాం అంతరాలే అభ్యుత్థాయోత్థాయాం తర్హి వావస వర్షపతి వర్షపతి ప్రకృతిస్తేన మనసా తస్మాత్ ప్రకృతి మనసా తస్మా
आशिष आशास्ते स्वस्ति, आशिष आशास्ते आशास्ते स्वस्ति, स्वस्ति ताद्वत्सते सर्वता इति, ताद्वत्सते सर्वता इति। अनुपम माताजी చదువుతారా ప్రశ్న మీకు? ప్రభుజీ నేను బయట ఉన్నాను ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ ప్రభు హైమవతి మాతాజీ చదువుతాను. చదువుతారా? హరే కృష్ణ ప్రభు చదువుతాను. సరే మాతాజీ. భగవదర్చన ఎందు కాని ఇతర అనుష్ఠానం ఎందు కాని లేని కాని నియుక్తుడై ఉన్నప్పుడు ఆ కార్యములు పూర్తి కాకుండానే మధ్య మధ్యలో లేచి ఆ జింక ఎత్తట ఉన్నదో అని అతడు కాంచిడివాడు. అది సుముఖముగా ఉండటను కాంచినప్పుడు అతని మనస్సు మిగుల మొదమందేది. అంతటా అతడు, వత్స, నీకు అన్ని విధములా సుగమగుగాక అని మనస్సులోనే దాన్ని దీవించేవాడు. చదవమంటారా ప్రభు? హరే కృష్ణ. భాష్యం. జింక పట్ల గల గాఢానురాగం వలన భరతుడు భగవదర్చన యందు ఇతరముగ అనుష్ఠానమునందు మనస్సును సమలగ్గపరచలేకపోయాను. శ్రీ విగ్రహారాధన యందు నెలకొన్నప్పటికి అమితానురాగ వశమున అతని మనస్సు కల్లోలితమై ఉండేది. ధ్యానము చేయుచూనే అతడు ఆ జింక ఎత్తుకు పోయినదా అని తలపోసేవాడు. అనగా మనస్సు పూజా విముఖమైనప్పుడు అట్టి పూజ వలన ఎటువంటి లాభము కలగదు. జింకను చూచుటకై భరతుడు మధ్య మధ్యలో లేచి చూచిననే విషయము అతడి ఆధ్యాత్మిక స్థితి నుండి పతనం చెందునటకు సూచకమై ఉన్నది. హరే కృష్ణ ప్రభు. ఓకే, ఇంతకు ముందు మనం శ్లోకంలో మనకి ఏమేమి చెప్పుకున్నాము అని అంటే, భరతుడు జింక మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఆధ్యాత్మిక కర్మలను ఆప్ చేశారు అనేటువంటి విషయం చూసాం. అంటే పూర్తిగా భౌతికంగా జింక మీదనే మనసుతోటి ఉన్నారు, ఇంకా ఆధ్యాత్మిక కర్మలు అనేటువంటి పూర్తిగా ఆప్ చేశారు, ఆ విధంగా ఆధ్యాత్మికంగా పతనం చెందారు అనేటువంటి విషయం ఇంతకు ముందు చూసాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవంతుడు అర్చన చేస్తుండేవాడట, కానీ భగవంతుడు అర్చన చేస్తునేటప్పుడు కూడా ఆయన మనసు భగవంతుడి మీద లేదు, ఆయన భావన భగవంతుడి మీద లేదు, ఆయన ఆలోచనలన్నీ కూడా భగవంతుడి మీద కాకుండా జింక మీద ఉన్నాయి. సో అందుకని ఇలాంటి ఒక సాధన చేసినా కానీ దాని మీనింగు నువ్వు అర్చన చేయని దానితోనే సమానము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనం అర్చన చేస్తూ భగవంతుడి మీద మనసు లగ్నం చేయకుండగా అర్చన చేస్తూ పక్కన ఏం చేస్తున్నారు, భర్త ఏం చేస్తున్నాడు, భార్య ఏం చేస్తుంది, లేకపోతే పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుందో అనేటువంటి ఆలోచనలో ఉంటే అలాంటి అర్చన చేసినా ఒకటే చేయకపోయినా ఒకటి, అలాంటి అర్చన చేసినా కానీ దానివల్ల ఎలాంటి ఆధ్యాత్మిక ఫలితము ఉండదు. సో అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంతకు ముందు ఆయన అసలే చేయలేదని చెప్పారు, ఇప్పుడు చేస్తున్నాడు, కానీ చేస్తూ కూడా జింక మీదనే ఆలోచనలు ఉన్నాయి. అందుకనే చేసే మధ్యలో ఒక అరగంట పట్టింది అనుకోండి పూజ, ఈ అరగంటలో జింక ఏమైపోయిందో, జింక ఎక్కడుందో, దాన్ని ఎవరైనా ఎత్తకపోయారేమో, ఉందో లేదో, ఈ ఆలోచనలతోటి ఆయన చేసే మధ్యలోనే లేచి వచ్చి ఒకసారి జింకను చూసుకొని మళ్ళీ వెళ్ళి కూర్చోలేదు. అంటే ఇప్పుడు మనం కూడా అలానే, మన పిల్లలు బయట ఆడుకుంటున్నారు అనుకోండి, మనం లోపల అంత ప్రశాంతంగా ఉంటాం, ఎంత భగవదర్చన చేస్తున్నా కానీ వాడు ఏం చేస్తున్నాడు ఒకసారి పోయి చూసొద్దాం అనుకుంటాం కదా. సో అలానే ఇప్పుడు మనకి భరతుడు కూడా మధ్య మధ్యలో లేచి మరీ వెళ్ళి చూసి వస్తున్నాడు. సో ఇలాంటి భావన, ఇలాంటి ఒక రకమైనటువంటి బిహేవియర్ ఎప్పుడు ఉంటుంది అని అంటే, ఎప్పుడైతే ఆ వ్యక్తికి ఆ వ్యక్తి మీద అంటే ఆ వస్తువు మీద ఎక్కువైతే ఎక్కువగా ప్రేమ ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇలాంటి భావనలన్నీ వస్తుంటాయి అనమాట. ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి తనకి పూజ చేస్తున్నా కానీ అదే గుర్తొస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ శ్లోకం. అన్యథా భృశముద్విగ్నమానా నష్టద్రవిణ ఇవ కృపణః సకరుణా మతి తర్షేణ హరిణ కుణ కవిర హవిహ్వల హృదయ సంతాపస్తమేవానుశోచన్ కిల కష్మలం మహదభిరంభిత ఇతి హోవాచ
ప్రభుజీ ఎన్నో శ్లోకం ప్రభుజీ 8వ అధ్యాయం 15వ శ్లోకం చదవండి మాతాజీ, శ్రీదేవి మాతాజీ చదవండి. ప్రభుజీ ఇంకెవరు అనిపించింది? ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. ఆ హరిణము కనబడక పోయినచో భరతుని మనస్సు మిగుల కల్లోలము చెందేడిది. అంతటా అతడు లభించిన ధనము నష్టపడగా దుఃఖితుడయ్యేడి, కృపణునిగా అయ్యేడి వాడు. అది ఎట్లు కనపడకపోయినప్పుడు అతడు వ్యాకుల చిత్తుడై విరహమున శోకాతురుడయ్యేడి వాడు. ఆ విధముగా అతడు మోహమునకు గురి అయి ఇట్లు పలికేడివాడు. భాష్యము: ధనహీనుడు కొంత ధనమును గాని బంగారమును గాని కోల్పోయినచో ఒక్క మారుగా మిగుల కల్లోలితుడగును. జింక కనబడకపోయినప్పుడు భరతుని మనస్సు కూడా అదే విధముగా కలత చెందేడిది. ఏ విధముగా మన యందలి ఆసక్తి ఒక విషయము నుండి వేరొక దానికి మార్పు చెందుననుటకు ఇది చక్కని ఉపమానము. మన ఆసక్తి కృష్ణ సేవ యందు నియుక్తమైనచో మనము ఆధ్యాత్మికముగా పురోగమించగలము. యువతీ యువకులు ఒకరి పట్ల ఒకరు సహజముగానే ఆకర్షితులయ్యేడి రీతాను కూడా భగవత్ సేవ పట్ల ఆకర్షితుడు కాగోరుదునని శ్రీల రూప గోస్వామి ప్రార్థించిరి. శ్రీకృష్ణుని ఎడ అట్టి అనురక్తిని శ్రీ చైతన్య మహాప్రభు సముద్రమున దుమికినప్పుడు, రేయియందు విరహమున శోకించినప్పుడు ప్రదర్శించిరి. కాని మన ఎందలి ఆసక్తి భగవంతుని నుండి భౌతిక విషయముల వైపునకు మళ్లించినచో ఆధ్యాత్మిక స్థితి నుండి పతనము అనివార్యము. హరే కృష్ణ. సో మన యొక్క ఆకర్షణ అనేటువంటిది అటు ఒకవేళ భౌతికమైనటువంటి వస్తువుల పట్లైనా ఉండొచ్చు, భౌతిక విషయాల పట్లైనా ఉండొచ్చు, లేదంటే ఆధ్యాత్మిక విషయాల పట్లైనా ఉండొచ్చు. ఆకర్షణ అనేటువంటిది రెండింటి మీద ఉండదు. ఒకవేళ ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆకర్షణ ఉన్నటువంటి వ్యక్తికి భౌతిక విషయాల పట్ల ఆకర్షణ ఉండదు, భౌతిక విషయాల పట్ల ఎక్కువగా ఆకర్షణ ఉన్నటువంటి వ్యక్తికి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఉండదు. ఎప్పుడైతే భరతుడు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి నుంచి భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఎప్పుడైతే పెరిగిందో, అప్పుడు ఆటోమేటిక్గా తనకున్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి కంప్లీట్గా పోయిందనమాట. రెండింటి మీద ఒకసారి ఉండదు. చూడండి, చైతన్య మహాప్రభుకి ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి ఉంది. ఆయన కృష్ణుడు నీళ్ళలో ఉన్నాడు అంటే కృష్ణుడు నీళ్ళలో ఉద్దుకేస్తాడు. అదిగో కృష్ణ అని అన్నం అంటే కనుక ఆయన రోమాలన్నీ నిక్క పొడుచుకుంటాయి. జస్ట్ నోట్లో నుంచి కృష్ణ అని మాట వింటే ఆయన కళ్ళమటి నీళ్లు గారిపోతాయి. ఆయన కళ్ళమటి నీళ్లు ఎలా గారుతాయండి? ఆయన మనం గోవింద గోవింద కోల్చా అని చెప్పేసి ఒక డైరీ ఉంది. ఒక ఆయన పేరు గోవింద. ఆయన చైతన్య మహాప్రభు యొక్క అనుయాయుడు, అంటే ఆయనతో పాటు ఒక సేవకుడిలా పనిచేశాడు. చైతన్య మహాప్రభు ఇంట్లో ఒక సేవకుడిలా పనిచేశాడు. అది కూడా తనకి భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి లేకుండా చైతన్య మహాప్రభు మీద ప్రేమతోటి, చైతన్య మహాప్రభు మీద విరహంతో ఆయన తన ఫ్యామిలీని వదిలేసి చైతన్య మహాప్రభు దగ్గరకు వస్తారు ఆయన. సో చైతన్య మహాప్రభు దగ్గరకు వచ్చి చైతన్య మహాప్రభు ఎక్కడికెళ్తే అక్కడికి వెళ్ళేవాడు, ఏం చేస్తే అది చేసేవాడు. చైతన్య మహాప్రభువుకి సేవకుడులా ఉండేవాడు, తన ఇంట్లో అన్ని రకాల పనులు చేసేవాడు. చైతన్య మహాప్రభు బట్టలు ఉతికేవాడు, చైతన్య మహాప్రభువుకి ఏ అవసరం అంటే ఆ అవసరం చేసేవాడు. చైతన్య మహాప్రభు తింటే తీసుకెళ్లి ప్లేట్ కడిగేవాడు. ఇలాంటి పనులన్నీ చేసేవాడు గోవిందుడు. ఆయన ఒక డైరీ రాసుకున్నారు. ఆయన రాసుకున్న డైరీలో చైతన్య మహాప్రభు గురించి ఇలా రాశారు. ఏమని రాశారంటే, చైతన్య మహాప్రభు ఎలాంటి ఎక్స్టసీలో ఉండేవాళ్ళు అంటే ఆయనకి కృష్ణ అనేటువంటి మాట చాలనమాట. ఒక్క మాట ఎవరైనా పక్కన వాళ్ళు కృష్ణ అన్నా కానీ ఇంకా ఆయన కళ్ళమంటి నీళ్లు ఆగవన్నమాట. శరీరంలో ఉన్నటువంటి ప్రతి వెంట్రుక కూడా నిక్క పొడుచుకుంటుంది. ఆయన కళ్ళమంటి నీళ్ళు ఎలా వచ్చాయి అంట అంటే, ఒక ఇంజక్షన్ని మనం ఇట్లా నొక్కితే ఎట్లా వస్తాయి వాటర్ బయటికి, ఇక్కడి నుంచి అంత దూరంలో ఎలా పడతాయి, అలా పడే అంట ఆయన కళ్ళమంటి నుంచి నీళ్లు. ఆయన నించున్న దగ్గర కింద మట్టి అంతా కూడా బురదలాగా అయిపోయేది అనమాట కళ్ళ కన్నీళ్లతోటి. సో అంత భావస్థితిలో ఉంటాడు. ఆయనకి భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేదు, పూర్తిగా ఆధ్యాత్మికంగానే ఉన్నాడు. సో అంటే పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తికి భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఉంది అనడానికి చైతన్య మహాప్రభు ఉదాహరణ. సో మనం మారిపోయాం. ఇప్పుడు భరతుడు కూడా మారిపోయాడు. యాక్చువల్గా ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు భౌతిక విషయం తప్ప ఆధ్యాత్మిక విషయం ఆయనకి రుచి కలగట్లేదు. అందుకని ఇది ఆధ్యాత్మిక స్థితి నుంచి పతనం చెందినటువంటి స్థితి. అంతేకాని నేను ఆధ్యాత్మికంగా ఉంటాను భౌతికంగా ఉంటాను అని అంటే మాత్రం అది కుదరదు. నేను ఆధ్యాత్మికంగా మాత్రం పూర్తిగా నేను చాలా మంచి భక్తిలో ఉన్నాను, చాలా గొప్పగా ఉన్నాను, అలానే నేను కూడా భౌతికంగా కూడా నేను అన్ని రకాల కర్మలు కూడా చేస్తున్నాను, భౌతికంగా కూడా అటాచ్మెంట్ తోటి చేస్తున్నాను, భౌతికమైనటువంటి బాధ్యతలు నెరవేర్చడానికి ప్రేమను పంచడానికి నేను అన్ని రకాలుగా సాయశక్తిలా ప్రయత్నం చేస్తున్నాను, నా పూర్తి
ప్రేమను నేను ఇస్తున్నాను భౌతిక బంధాల కోసం, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని విలువలు ఇచ్చుకుంటూనే నేను ఆధ్యాత్మికంగా కూడా ఫుల్ స్వింగ్ లో ఉన్నాను అని అంటే మాత్రం అది మన భ్రమ అవుతుంది. ఎందుకంటే ఒకదాని మీద ఉంటే ఇంకొక దాని మీద ఉండదు. సో అదే విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. భరతుడి యొక్క లైఫ్ కూడా మనకి ఉదాహరణ. సో ఆయన ఆధ్యాత్మికంగా పతనం చెందాడు అనడానికి. అయితే ఈయనకి ఎప్పుడైనా సరే కొద్దిసేపటి కోసం కనిపించలేదు అనుకో, ఇంకా ఆయన పూర్తిగా టెన్షన్ అయిపోతారు అన్నమాట. జింక పిల్ల కాసేపటి కోసం కనపడకపోతే, ఏ విధంగా అయితే మన కొడుకు కనిపించకపోతే మనం ఏ విధంగా అయితే కంగారు పడిపోతామో, లేదంటే మనం మనం కష్టపడి సంపాదించినటువంటి డబ్బు ఎక్కడైనా పోగొట్టుకుంటే ఏ విధంగా మనము ఒక్కసారి టెన్షన్ పడతామో, అలాంటి టెన్షన్ పడేవాడు అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆయన సడన్ గా కనపడినటువంటి జింకను మళ్ళీ వెంటనే చూశారనుకో, చూసినప్పుడు జింకతో ఏం మాట్లాడుతున్నారు, ఏమనుకుంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేటువంటి విషయం నెక్స్ట్ శ్లోకంలో మనకి చెప్తారు. ఓకే. అపి భత స వై కృపణ ఏన బాలకో మృతహరిణి సుతో మమానార్యస్య శరకిరాత మతేర కృత సుకృతస్య విశ్రంభ ఆత్మా ప్రత్యయేన తద విగణయన్ సుజన ఇవాగమిష్యతి. ఒకసారి మిగిలిన వాళ్ళందరూ మ్యూట్ చేసుకుంటారు. హరే కృష్ణ. భరతుడు ఇట్లు తలపోసేడి వాడు. అయ్యో, ఇప్పుడు ఆ జింక నిస్సహాయురాలైనదే. నేను అత్యంత దౌర్భాగ్యుడను. వంచనతోనూ క్రూరత్వముతోనూ నిండినట్టి నా మనస్సు కుటిలమగు వ్యాధుని వంటిది. సత్ప్రవర్తనమును కలిగినట్టి సజ్జనుడు దుర్మతియగు మిత్రుని కుత్సిత స్వభావమును మరచి అతని యందు విశ్వాసముంచడి రీతి ఆ హరినము నాయందు విశ్వాసము చూపినది. నేను విషసరహితుడనైనప్పటికీ అది తిరిగి వచ్చి నాయందు విశ్వాసమును చూపగలదా? భాష్యం శ్రీల ప్రభుపాద వారికి ఇచ్చాడు. భరత మహారాజు గొప్ప ఔదార్యవంతుడు, మహనీయుడు. కనుకనే తనను జింక విడిచి వెళ్ళినప్పుడును దాని రక్షణకు తాను అయోగ్యుడనని అతడు భావించెను. మృగము పట్ల గల అనురక్తిచే అతడు అది కూడా తన వలనే ఔదార్యము కలది. ఆ మహామహనీయమైనది అని తలచెను. ఆత్మవత్ మన్యతే జగత్ అనేది వాదము ననుసరించి ప్రతి ఒక్కడు తన స్థానము ననుసరించి అన్యులను గూర్చి ఆలోచించును. కనుకనే భరతుడు తన నిర్లక్ష్యమును వలననే జింక వెడిపోయినదనియో, అతనిని అయినను ఔదార్య హృదయముతో అది తిరిగి తనను చేరగలదనియో భావించెను. సో ఇక్కడ ఒక స్పెషల్ థింకింగ్, ఒక ప్రత్యేకమైనటువంటి ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నారు భరతుడు ఇక్కడ. సో మామూలుగా జింక ఆడుకోవడానికి పోతుంది, మేత మేయడానికి పోతుంది. ఆ సమయంలో ఈయన ఏదైనా పనులు ఉన్నారనుకోండి, ఏదైనా ఆధ్యాత్మిక పనులు ఉన్నారో లేకపోతే భౌతికమైనటువంటి పనులు ఉన్నారనుకోండి, ఆ సమయంలో అది బయటికి వెళ్ళిపోతే ఆ కొద్ది సమయం కోసం కూడా ఆయన ఏమనుకుంటున్నారు అని అంటే, నన్ను నమ్ముకొని జింక నా దగ్గర ఉందే, దాని రక్షణ నేను చూడలేకపోయానే, అది ఎక్కడికి వెళ్ళిందో, ఇప్పుడు ఏం చేస్తుందో, ఇప్పుడు ఎలా ఉందో, ఇప్పుడు అంటే నన్ను నమ్ముకొని నా దగ్గరకు వచ్చింది, నన్ను ఒక మిత్రుడిగా భావించింది, నన్ను ఒక తండ్రిగా భావించింది. అయినా సరే నేను ఒక మిత్రుడి బాధ్యతని తండ్రి బాధ్యతని తీసుకోలేకపోయాను, ఈ కొద్దిసేపు కూడా నేను దాన్ని రక్షించలేకపోయాను అంటే నేను మోసగాడిని కాబట్టి నేను దాన్ని సరిగ్గా చూసుకోలేకపోయాను 6 గంటల పాటు 1/2 గంటల పాటు. ఒకవేళ అది తిరిగి వచ్చిందనుకోండి నా దగ్గరికి, నా గురించి ఏమనుకుంటుంది? ఇంతకుముందు నా మీద ఎలాంటి విశ్వాసాన్ని అయితే ఉంచిందో ఆ విశ్వాసాన్ని ఇప్పుడు ఉంచిద్దా అది? ఇంతకుముందు ఏంటి, నేను భరతుడి యొక్క రక్షణలో ఉన్నాను, భరతుడు నన్ను ఏ విధంగా ఆయన కాపాడుతాడు, నన్ను ఎక్కడికి ఒంటరిగా వదలడు, నేను ఎప్పుడు కూడా క్షేమంగా ఉంటాను అని అనుకుంది నా గురించి. కానీ నేను అలా లేనే, నేను అలా లేకపోవడం వల్ల ఇప్పుడు ఏమనుకుంటుందా జింక, వీడు నేను ఎంతగానో నమ్మాను కానీ వీడు నన్ను మోసం చేశాడు, నన్ను ఒంటరిగా వదిలేశాడు, వీడి పనులు వీడు చూసుకుంటున్నాడు అని అనుకుని నన్ను మోసగాడి కింద చూస్తుందేమో.
కాబట్టి నేను నా బాధ్యతని నా ధర్మాన్ని నేను సక్రమంగా చూడలేకపోయాను అనేటువంటి విషయాన్ని ఆయన అనుకుంటున్నాడు. అంటే కనపడనటువంటి ఆ కాసేపు సమయంలో జింక గురించి, అంటే ఇది ఒక గొప్ప విచిత్రమైనటువంటి ఒక సంఘటన అనమాట. సో అంటే అంతగా వ్యామోహం పెంచుకున్నాడు జింక మీద, అంతగా ప్రేమను పెంచుకున్నాడు జింక మీద, ఒక్క 10 నిమిషాలు చూడకపోయినా కానీ ఇలాంటి ఒక విరహ భావాన్ని వ్యక్తం చేస్తున్నారు జింక మీద. సో ఇది జింక మీద ఆయనకున్నటువంటి భావనలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పటి వరకు కూడా మనకి ఈ శ్లోకం వరకు కూడా వచ్చాయి. సో సో తన గురించి ఎలా తప్పుగా అనుకుంటారేమో అనేటువంటి బాధని పొందుతున్నాడు అనమాట జింకని, ఒకవేళ ఆయన కొద్దిసేపు కనుక చూసుకోలేకపోతే. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. అపి క్షేమేనాస్మిన్ ఆశ్రమోపన ఆశ్రమోపవనే శష్పాని చరంతం దేవ గుప్తం ద్రక్ష్యామి. రమేష్ ప్రభుజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్పన్నం హరే కృష్ణ టాల్ వైష్ణవ్ డివోటీస్ ప్లీజ్ యాక్సెప్ట్ మై అంబైల్ అబిషన్స్ ప్రభుజీ. అహో, దేవతలచే రక్షింపబడి వ్యాఘ్రాదులచే భయమునకు గురికాక తిరిగి ఆ మృగము నాకు కనిపించడం సాధ్యమేనా? అది ఆశ్రమోప వనమున తిరుగుచు లేత గరికను తినుటను నేను తిరిగి చూడగలనా? భాష్యమిశ్రుల ప్రభా జయశ్రీ ప్రభా, తన రక్షణలో ఆ మృగము నిరాశకు గురి అయి దేవతల రక్షణను పొందుటకు వెడలియుండి వచ్చునని భరతుడు తలపోసెను. అయినప్పటికీ తన ఆశ్రమమును తిరిగి అది లేతగరికను మేయుచు వ్యాఘ్రాదుల భయము లేకుండా తిరుగాడుటని అతడు తీవ్రముగా వాంఛించెను. ఈ ప్రకారము అతడు కేవలము జింకను గూర్చి ఇతర అమంగళకర పరిస్థితుల నుండి దాని రక్షణను గూర్చి మాత్రమే ఆలోచించెను. లౌకిక దృష్టిలో అట్టి ఆలోచనలు బహు ప్రశంసనీయమే అయినను ఆధ్యాత్మిక దృష్టిలో ఆ రాజు పరమోత్కృష్టమగు ఆధ్యాత్మిక స్థితి నుండి పతనము చెంది అనవసరముగా ఒక మృగమునందు ఆసక్తుడగుచున్నాడు. ఆ విధముగా పతనము చెంది అతడు జింక దేహమును పొందవలసి వచ్చును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే హరే కృష్ణ. సో మరి కనిపించట్లేదు జింక. సో కనిపించకపోతే తన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఏ క్రూర మృగాల బారిన పడిందో, ఎవరైనా దేవతల లాంటి వాళ్ళు ఎవరైనా సరే దాన్ని రక్షించుంటారా? తిరిగి మళ్ళీ అది నా దగ్గరకు వస్తుందా? మళ్ళీ నా కళ్ళ ముందు గడ్డి తింటుందా? అంటే పచ్చి గడ్డి తింటుంది కదండి అది. అంటే మళ్ళీ నేను దాన్ని మళ్ళీ ఇంతకు ముందు ఎలా చూశానో అలా చూడగలనా? లేదా అయ్యో నేను చూడలేకపోయానే, అయ్యో దాన్ని నేను రక్షించలేకపోయానే, అయ్యో అది ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏం చేస్తుందో, దానికి ఏమన్నా హాని కలిగిందేమో, తిరిగి వస్తుందో రాదో అనేటువంటి భావనలో ఉన్నారు ఆయన. అంటే ఇది ఆధ్యాత్మిక స్థితి నుంచి పూర్తిగా పతనం చెందినటువంటి స్థితి. అనవసరంగా ఆయన ఒక హరిణం మీద, అంటే ఒక జింక మీద అంత ఆసక్తిని పెంచుకున్నారు. సో ఇది ఎలాంటి పరిస్థితికి దారితీయబోతుంది అని అంటే, జింక మీద వ్యామోహంతో జింకగానే జన్మించేటువంటి పరిస్థితికి దారితీయబోతుంది. ఇంత వ్యామోహం, ఇంత అటాచ్మెంట్ ఒక జింక పిల్ల మీద మంచిది కాదు అనేటువంటి విషయం మనకి ప్రభుపాదుల వారు ఇక్కడ చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా లౌకికమైనటువంటి దృష్టి, లౌకికమైనటువంటి దృష్టితో ఆయన ఇప్పుడు ఉన్నారు. ఓకే, అంటే అది ఎంత గొప్ప, లౌకికంగా చూస్తే అది ఎంత గొప్ప విషయమైనా కావచ్చు. మనకి బయట నుంచి చూసేవాడికి వీడు ఎంత గొప్పవాడు, వీడు జంతువును కూడా మనిషిలాగా ప్రేమిస్తున్నాడు, వీడు ఒక అనాథ జింక పిల్లని తన సొంత కొడుకులాగా చూసుకుంటున్నాడు. ఇది చూడటానికి చాలా గొప్పగా అనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మికంగా పతనం చెందినటువంటి స్థితి అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తుంది. నైకచర ఏకచరో వా భక్షయతి. శ్రీలత మాతాజీ, శ్రీలత శ్రీనివాస్, హరే కృష్ణ. కోడేలు, కుక్క, సూకరు గుంపులు గాని ఒంటరిగా చరించి వ్యాఘ్రము గాని
ఆ జింకను పక్షించనేమో నేనెరుగను. భాష్యం: అడవిలో పెద్ద పులులు గుంపులుగా చరించవు, ప్రతి వ్యాఘ్రము ఒంటరిగానే తిరుగుచుండును. కానీ అడవి పందులు గుంపులుగా చరించును, శూకరములు తోడేళ్లు కుక్కలు కూడా అట్లే గుంపులుగా చరించును. అడవి యందుల క్రూర మృగములచే జింక మరణించి ఉండునేమని భరత మహారాజు తలపోసెను. ఓకే, అడవిలో ఉన్నారు, జింక కనిపించట్లేదు, జింక చిన్నది, తను తాను రక్షించుకోలేదు, ఎలాంటి ఆపదలు రాబోతున్నాయి దానికి అని అంటే, ఎలాంటి ఆపదలు రావచ్చు అని అంటే, గుంపులుగా ఉన్నటువంటి క్రూర జంతువులైనా సరే దాన్ని చంపేయచ్చు, లేదు అని అంటే ఒంటరిగా ఉన్నటువంటి క్రూర జంతువులైనా దాన్ని చంపేయచ్చు. అండ్ ఒంటరిగా ఉన్నటువంటి క్రూర జంతువులు అంటే సింహము లేకపోతే పులి లాంటివి, గుంపులుగా ఉన్నటువంటివి అని అంటే కుక్కలు లేకపోతే పందులు, అడవి పందులు లేకపోతే ఇంకా ఏమన్నారండి, తోడేళ్ళు. సో ఇవి కూడా దాన్ని వెంటబడి దాన్ని చంపేసి ఉండొచ్చేమో అంటే, ఈయనకి తెలియదు ఏమైంది అనేటువంటి విషయం తెలియదు, ఎందుకు అది జింకపిల్ల కనిపించట్లేదు అనేటువంటి విషయం తెలియదు, కానీ ఎలాంటి హాని కలిగింది అనేటువంటి ఆలోచనలో ఆయన ఉన్నారన్నమాట. విమ్లోచతి హా భగవాన్, భగవాన్ సకల జగక్షేమోదయస్త్రయ్యాత్మా, వ్యాపి మమన మృగవధూన్యాస ఆగచ్చతి. అహో, సూర్యోదయం చే సమస్త మంగళములు కలగవలసి ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు అవి నాకు కలగలేదు. సూర్యదేవుడు వేద స్వరూపమైనను నేను వేద నియమానుశూన్యుతనైతిని. ఇప్పుడు సూర్యుడు అస్తమించి వేళైనది, అయినను తల్లి మరణించిన నాటి నుండి నా యందు విశ్వాసముంచి నా జింక ఇంకనూ రాకున్నది. భాష్యం: పోయినటువంటి జింక ఇప్పటి వరకు కనపడలేదు, సూర్యోదయం నుంచి వెతుకుతూనే ఉన్నాడు, సూర్యాస్తమయం అయ్యే సమయం అయింది, ఇంతవరకు కనిపించలేదు. కానీ ఆయన అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు అంటే, జనరల్ గా సూర్యోదయం అవ్వగానే ఏదో ఒక మంగళకరమైనటువంటి, అంటే రోజు కొత్త రోజు స్టార్ట్ అయింది, కొత్తగా రోజు స్టార్ట్ అయింది అంటే మంచిగా హ్యాపీగా మూడ్లో హ్యాపీగా స్టార్ట్ అవ్వాలి అని ఎవరైనా అనుకుంటారు. కానీ ఇక్కడ ఈయనకి అమంగళకరమైనటువంటి సంఘటనలు ఎదురయ్యాయి. సో అంత బ్యాడ్ గా స్టార్ట్ అయింది రోజు, సో బ్యాడ్ గానే ఎండ్ అవుతుంది అనమాట రోజు. ఎందుకు అలా అంటే, సూర్యుడు ఉదయించగానే మనలో కొత్త వెలుగు వస్తుంది, కొత్తగా జీవితం, కొత్త రోజు, సో మనం కొత్తగా సాధించాల్సినటువంటివి అంతా కూడా ఫ్రెష్ గా అన్ని కొత్తగా ఉంటాయి. కానీ ఇక్కడ సూర్యుడు వేదస్వరూపము అంటే భగవంతుడు అని అర్థం. ఓకే, కానీ నేను వేద నియమ శూన్యుడునైతని, అంటే నేను వేద నియమాలను పాటించట్లేదు కాబట్టి నాకు ఇప్పుడు ఇలా జరిగింది అనేటువంటి విషయాన్ని ఆయన అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు సూర్యుడు అస్తమించే వేళైనా సరే జింక పిల్ల కనిపించట్లేదు, తల్లి మరణించిన కాడించి ఇప్పటి వరకు ఆ జింక పిల్ల తన నుంచి వేరవలేదు, కానీ ఇప్పుడు మాత్రం వేరైంది. ఆ వేరైంది కూడా ఏ కొద్దిసేపటికో కాదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తిరిగి జింక పిల్ల తన దగ్గరకు రాలేదు. సో ఇది ఒక కొంచెం కొంచెం భయపడాల్సినటువంటి విషయం అనేటువంటిది ఆయన ఉన్నారు. చదవండి మాతాజీ. మంగతారు మాత హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం: బ్రహ్మ సంహిత 5.52 అందు సూర్యుడు గోవిందుని నేత్రంగా వర్ణింపబడినాడు. యక్షసురేష సవిత సకల గ్రహాణం రాజా సమస్త నరమూర్తిరశేషతే తేజః యస్యా జ్ఞాయ భ్రమతి సమృతా కాల చక్రో గోవిందం ఆది పురుషం తమాహం భజామి. సూర్యోదయమున మనుజుడు గాయత్రి మంత్రము జపించవలెను. సూర్యుడు భగవంతుని నేత్రములకు చిహ్నము. సూర్యుడు అస్తమింపనున్నప్పటికీ జింక ఇంకను కనబడకపోవటచే తనకి ఎత్తి మంగళం గోచరించడలేదని భరతుడు శోకించను. జింక పిల్ల లేకపోవటం వలన సూర్యుని సన్నిధి అందును తనకి ఎత్తి మంగళం గోచరించినందున అతడు తనను అత్యంత అభాగ్యునిగా తలచెను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో సూర్యుడు గురించి ఇక్కడ చెప్తున్నారు. మనకి సూర్యుడు అంటే భగవంతుడి యొక్క నేత్రములు అనేటువంటి విషయం మనకి ఇంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పడం అనేటువంటిది జరిగింది. అందుకనే మనం సూర్యోదయం కాగానే గాయత్రి మంత్రంతో మనం చదువుతాము, భగవంతుడిని సూర్యుడిలో చూస్తూ మనము ప్రార్థించడం అనేటువంటిది జరుగుతుంది. సో కానీ జింక పిల్ల సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు కూడా దొరకకపోయేసరికి ఏదో అమంగళం జరిగింది అనేటువంటి విషయాన్ని ఆయన
ఊహిస్తున్నారన్నమాట. అపిస్మిద కృత సుకృత అపిస్మిద కృత అపిస్మిద కృత సుకృత మాగత్య మాం సుఖయిష్యతి మాగత్య మాం సుఖయిష్యతి హరిణ రాజకుమారో వివిధ రుచిర దర్శనీయ నిజ మృగధార కవినోదై రసంతోషం స్వానామపనుధన్ మాతాజీ చదువుతారు మీరు హరిణ రాజకుమారుడు ఎప్పుడు మందలి ఎప్పుడు మరలి వచ్చును? వినోద పూర్ణములకు తన కళాపములను తిరిగి ఎప్పుడు ప్రదర్శించును? గాయపడిన నా హృదయమును ఎప్పుడు శాంతింపజేయును? నేను నిక్కముగా పుణ్యహీనుడనే అయి ఉండవచ్చును, లేనిచో ఇప్పటికే అది తిరిగి వచ్చి ఉండేటిది. భాష్యము. సో భరతుడు యొక్క పిచ్చి ఇప్పుడు పీక్స్ వెళ్ళిపోయింది అనమాట. సో అందుకనే భరతుడు ఇప్పుడు ఆ జింక పిల్లని రాకుమారుడితో పోలుస్తున్నారు. ఇంతకు ముందు వరకు జింకని ఒక అనాథ జింక అనుకున్నారు. ఆ తర్వాత ఆ జింక తన పుత్రుడు తన మిత్రుడు అని అనుకున్నాడు. ఇప్పుడు జింకని రాకుమారుడు అని అంటున్నారు. అంటే ఎంత లెవెల్లో పీక్స్కి వెళ్తుందో ఆయన పిచ్చి అనేటువంటిది ఇక్కడ మనకి అర్థమవుతుంది అన్నమాట. సో ఇక్కడ హరిణ రాకుమారుడు ఎప్పుడు తిరిగి వచ్చును, అంటే వెళ్ళిపోయాడు, 12 గంటలైంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు రాలేదు ఆయన రాకుమారుడు. అంటే ప్రేమ ఎక్కువైపోతే పిచ్చి మాటలు ఇలానే వచ్చేస్తాయి అనమాట. సో వినోద పూర్ణములు తన కళాపములను తిరిగి ఎప్పుడు నేను ఎప్పుడు ప్రదర్శించును, అంటే ఇప్పటి వరకు ఆయన చేస్తున్నటువంటి ఆ జింక పిల్ల రూపంలో ఉన్నటువంటి జింక ఏమేమైతే చేస్తుందో వాటన్నిటిని చూసి ఆయన ఆనందిస్తున్నాడు. ఓకే, అవన్నీ కూడా ఆయనకి వినోదాన్ని కలిగిస్తున్నాయి. మళ్ళీ ఎప్పుడు వచ్చి ఆ రాకుమారుడు మళ్ళీ ఎప్పుడు ఆటలు ఆడితే ఆ ఆటలు చూసి మళ్ళీ నేను ఎప్పుడు ఆనందపడాలి? ఇప్పటి వరకు నేను చూసినటువంటి ఆనందాన్ని నేను మళ్ళీ ప్రదర్శిస్తాడా మళ్ళీ తిరిగి వచ్చి అనేటువంటిది ఆయన మనసులో ప్రశ్న. దాయపడిన నా హృదయం ఎప్పుడు శాంతింపచేయను, అంటే ఆ జింక పోయేసరికి ఈయన బాధతో ఉన్నాడు, ఆయన హృదయం గాయపడింది. మళ్ళీ నేను ఎప్పుడు, అంటే జింక లేకపోతే ఆయనకి శాంతి లేదు కాబట్టి జింక్ వస్తే మళ్ళీ శాంతి వస్తుంది. ఎప్పుడు జింక్ వచ్చి మళ్ళీ నాకు శాంతిని తిరిగి తీసుకొస్తుంది అనేటువంటి విషయం ఆలోచిస్తున్నాను. నేను నిక్కమగా పుణ్యహీనుడై అయి ఉండవచ్చును, లేనిచో ఇప్పటికే అది తిరిగి వచ్చి ఉండేది. అంటే నేను అదృష్టవంతుని కాదు, నేను పుణ్యం చేసుకోలేదు కాబట్టి నాకు ఈ ఆనందం కోల్పోయాను నేను. సో తిరిగి నేను మళ్ళీ జింక ప్రదర్శన చూడగలుగుతానో చూడలేను, సో మళ్ళీ జింక నాతో ఉంటుందో లేదో అనేటువంటి ఆలోచన. అంటే ఇంకా ఆయన పూర్తిగా అందులో మునిగిపోయాడు అనమాట, జింక ప్రేమలో మునిగిపోయాడు. జింక లేకపోతే మనం మామూలుగా మన పుత్రుడో మన పుత్రికో కనపడకపోతే మనం ఎలాంటి భావంలో ఉంటాం? మళ్ళీ వస్తుందో రాదో, మళ్ళీ వస్తుందో రాదో, ఇప్పుడు ఎక్కడుందో, ఏం చేస్తుందో, ఇలాంటి భావంలోనే ఆయన కూడా ఉన్నాడనమాట. చదవండి మాతాజీ. భాష్యము. గాఢానురాగము చే భరతుడు ఆ జింక పిల్లను రాజకుమారునిగా భావించను. అది ఏ మన్నబడును. అది కనబడనందున వ్యాకుల చిత్తుడై అతడు దానిని తన కుమారుని వలె సంబోధించసాగెను. అనురాగవశమున ఎవరి అయినను ఏ విధమునైనను సంబోధించుట జరుగుచుండును. హరే కృష్ణ. ప్రేమ ఎక్కువైనప్పుడు మనం పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి పిలుస్తాం కదా, అసలు పేరు పెట్టి పిలవకుండా మనకి ఈ ముద్దు పేర్లు పెట్టి పిలుస్తాం ప్రేమ ఎక్కువైనప్పుడు. అలానే పిలుస్తున్నాడు అనమాట. ఇప్పుడు అనురాగం ఎక్కువైపోయేసరికి చివరికి ఆయన్ని కొడుకుని రాకుమారుడు అనేటువంటి విషయాన్ని అంటున్నాడు జింక. శ్వేలికాయాం మా మృషా సమాధినాం ఈలిత దృశ్యం ప్రేమ సంరంభేణ చకిత చకిత ఆఘత్యా పృషధ పరుష విషానాగ్రేణ లుటతి. రామకృష్ణ ప్రభుజీ చదవండి.
రామకృష్ణ ప్రభుజీ హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్న శ్లోకం? 21. 21. నాతో ఆడుతూ నేను కన్నులు మూసుకొని కపట ధ్యానమును ప్రదర్శించినప్పుడు ప్రణయ కోపమున చుట్టూ తిరుగుచు నీటి బిందువుల వలె తోచడి తన కోమల మగు శృంగ్రమములచే క్రమములచే అది నన్ను భయంతో సృశించేడిది. అంటే నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఆ జింక చేసినటువంటి ఏవైతే చిన్న చిన్న చేష్టలు ఉంటాయో అవన్నీ ఆయనకి ఇప్పుడు గుర్తొస్తున్నాయి. ధ్యానం చేస్తున్నప్పుడు అది ఈయన దగ్గరకు వచ్చేది అనమాట. ఈయన దగ్గరకు వచ్చి మరి ఆ టైంలో అది ఒంటరిగా ఉంటుంది కదండి, మరి ఈయనేమో అంత ఎక్కువగా ప్రేమనిచ్చాడు కదా, అందుకని ఈయన దగ్గరకు వచ్చి ఈయన్ని తాకుతూ ఉండేదన్నమాట. సో శృంగాగ్రములు చేయి, శృంగాగ్రము అంటే సో దాన్ని ఎప్పుడు కూడా ఇంకా వచ్చి ఈయన తాకుతూ ఉండేదన్నమాట, ఈయన నెడుతూ ఉండేదన్నమాట. అంటే ఈయన స్పర్శలో ఉండేదన్నమాట. అంటే ఆ టైంలో ఈయన ధ్యానం చేస్తున్నాడు కానీ ఈయన ధ్యానం కూడా పూర్తిగా సంలగ్నమై లేదు. అంటే ఈయన ధ్యానంలో కూడా భగవంతుని మీద ధ్యానం చేయట్లేదు అప్పుడు. అందుకనే ఈయన చేస్తున్నటువంటి ధ్యానం కూడా కపట ధ్యానము అని అంటున్నారు అన్నమాట. అంటే మనం కూడా ఒకవేళ ధ్యానంలో కూర్చొని భగవంతుడి గురించి ఆలోచించకుండగా అనేక విషయాల గురించి ఆలోచించి నా ధ్యానం అయిపోయింది నేను ఈ రోజుకి ధ్యానం చేశాను అని మనం చెప్పుకుంటాం కదండి, ఇది కపట ధ్యానం అనమాట. సో అదే విషయాన్ని మనకి ఇక్కడ భరతుడు కూడా చెప్తున్నాడు. భరతుడు కూడా ధ్యానం చేశాడు, ఆధ్యాత్మిక కర్మలు అయితే చేస్తూనే ఉన్నాడు. ఎలా చేస్తున్నాడు? పూజ చేస్తున్నాడు. పూజ చేసినప్పుడు జింక పిల్ల గుర్తొస్తుంది. ధ్యానం చేస్తున్నాడు, ధ్యానం చేసినప్పుడు భగవంతుడి మీద లగ్నం చేయట్లేదు మనసు, కానీ ఆయన పక్కనే ఉన్నటువంటి జింక మీదనే లగ్నం చేస్తున్నాడు మనసు. మధ్య మధ్యలో లేసి కూడా వెళ్ళి చూసి వస్తున్నాడు. మరి ఆయన యొక్క సుమారు ఎలా చూస్తే ఆయన చేసేవన్నీ కూడా రిచువల్గా ఉన్నాయన్నమాట కర్మలన్నీ కూడా. ఏ విధంగా అయితే మనం కూడా చేసేసి చేసేసాను అని ఎలా అనుకుంటాము, ఆ రోజుకి అయిపోయింది, దీపారాధన చేసానా అయిపోయింది, మంగళహారతి అయిపోయిందా అయిపోయింది, వంట చేసి పెట్టానా భగవంతుడికి పెట్టేశాను అయిపోయింది. కానీ అందులో భావం ఎంత ఉంది? సో భావం లేకుండా చేస్తే దానివల్ల ఎలాంటి ఫలితము ఉండదు. సో ఇక్కడ భరతుడు కూడా చేస్తున్నటువంటి ప్రతి ఆధ్యాత్మిక కర్మ కూడా కపట కర్మ అని అంటున్నారు. ఎందుకంటే దానివల్ల ఆయనకి నిజమైనటువంటి భావంతో చేయట్లేదు కాబట్టి. ధ్యానం కూడా కపట ధ్యానం, పూజ కూడా కపట పూజ. సో అలా చేస్తున్నారనమాట ఆయన. అవన్నీ కూడా గుర్తొస్తున్నాయి, ఆయన ధ్యానం చేసేటప్పుడు ఆ జింక చేసేటువంటి పనులు కూడా గుర్తొస్తున్నాయి. చూడండి మాతాజీ. భాష్యం భాష్యంపై శ్రీల ప్రభుపాద, శ్రీల ప్రభుపాదికి జై. ఇప్పుడు భరతుడు తన ధ్యానమును కపటమని తలుచుచున్నాడు. ధ్యానమున నెలకొనినప్పుడు అతడు నిజమునకు జింకనే స్మరించుచుండెను. తన శృంగాగ్రములచే ఆ జింక తనను స్పృశించినప్పుడు అతడు గొప్ప ఆనందమును అనుభవించుచుండెను. కపట ధ్యానమును కావించుచు అతడు వాస్తవమునకు ఆ జంతువునే తలపోసేడి వాడు, అది ఏ అతని పతనమునకు సూచకమైనది. సో ఆయన చాలా ఆనందాన్ని పొందేవాడంట. జింక్ వచ్చి ఆయన ఎప్పుడైతే తాకుతుందో అప్పుడు చాలా ఆనందాన్ని పొందేవాడు అనమాట. సో ఏ విధంగా అయితే మనము చిన్న పిల్లలు మనల్ని టచ్ చేస్తే ఎలా ఉంటుందండి మనకి? చిన్న చిన్న పిల్లలు వచ్చి మనల్ని టచ్ చేస్తే మనసుకి ఎంతో ఆనందం ఉంటుంది, ఒళ్ళు జిల్లు ఉంటుంది కదా. అలాంటి పరిస్థితే ఇప్పుడు మన భరత మహారాజుకి ఉంది. ఆసాదితః నిషి బర్హిషి దూషితే వయోపాలబ్ధో భీత భీతః సపద్యో పరత రాసి ఋషి కుమార వదన హితకరణ కలాప ఆస్తే సూర్యకుమారి మాతాజీ చదవండి. సూర్యకుమారి మాతాజీ అది ఆడుతూ తన సంతం చేసో ఆ జరిగిన దానికి మరిన పరిచయం అంతగా నేను దాన్ని దూరంగా చూసి మందలించక అది పర్యటికాలై మునిపాలు వెళ్ళే కథలక కూర్చుండి ఆటలను ఆడు వేసి భాష చదవండి మాతాజీ.
కంటిన్యూ చేయండి మంత్రి, భాష్యం కూడా కంప్లీట్ చేయండి. జింక కార్యకలాపములను గూర్చినటువంటి ధ్యానము చింతనము ఒక ఆధ్యాత్మిక ప్రగతిని నశింపజేయునట్టు చేయుచున్నదని మరచి భరతుడు తదేకముగా వానినే స్మరింపసాగిరు. యాక్చువల్ గా ఈయన యజ్ఞం చేసేటప్పుడు యజ్ఞ ద్రవ్యాన్ని మనము అక్కడ పెడతాం కదండి. సో యజ్ఞంలో అర్పించాల్సినటువంటి ద్రవ్యాలను అక్కడ పెట్టినప్పుడు వాటిని ఆడుతూ ఆడుతూ వచ్చేసి తన దంతాలతో తాకేదట. అక్కడ పెట్టినటువంటి కుషిగ్రాసం అయితే, అక్కడ పెట్టినటువంటి ద్రవ్యం అయితే, యజ్ఞ సంభారాలు ఏమైతే ఉంటాయో వాటన్నిటి కూడా అది ఎంగిల్ చేసేది. అలా ఎంగిల్ చేసినప్పుడు ఈయన ఆ జింకని అరిసేవాడు. సో ఎందుకు ఇలా చేసావు, అపవిత్రం అయిపోయింది అని చెప్పేసి అరిసేవాడు. అరిసినప్పుడు అది భయపడిపోయి ఒక మూలన కూర్చొని తన ఆటలను ఆపేసేదన్నమాట. అంటే బెదిరించినట్టు మనం అలిగినప్పుడు ఎలా అయితే ప్రవర్తిస్తారు చిన్నపిల్లలు, అలా ప్రవర్తించేదన్నమాట. ఇవన్నీ కూడా మనకి మెమరీస్ అన్నమాట, స్వీట్ మెమరీస్. సో మనం చిన్నప్పుడు మన పిల్లలు మనం ఏదైనా అరిసినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తారో అవన్నీ కూడా భవిష్యత్తులో మనం వాటిని తలుసుకొని ఎంతో ఆనందపడతాం. సో ఇప్పుడు ఆ జింక లేనప్పుడు జింక గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఆయనకి. ఇలా చేసి ఉండేది, నేను ఇలా అరిసేవాడిని, ఇలా అరిస్తే అది ఇలా ప్రవర్తించేది, ఇవన్నీ కూడా ఆయనకి కొన్ని స్వీట్గా మిగిలిపోయినటువంటి మెమరీస్ అన్నమాట. వినయ కృష్ణ సారతనయ అనుతర సుభగ శివ తమాఖర పుర పద పంక్తి భీర్ధ్రవీణ విధురాతురస్య కృపణస్యా మమ ద్రవణీ పదవీం సూచయంత్యాత్మానం చ సర్వతః కృత కౌతుకం ద్విజానాం స్వర్గాపవర్గ కామానాం దేవయజనం కరోతి ఆ ప్రకారము పిచ్చివాణి వలె పలుకుచు భరతుడు లేచి బయటకు వచ్చెను. అచట నేలపై జింకపిల్ల పదచిహ్నములను గాంచి ప్రేమ వశమున్న దవాణిని కొనియాడుచు అతడు ఇట్లెందెను. ఓ అభాగ్యుడవు భరత, ఈ ధరణి కావించిన తపస్సుతో పోల్చినచో నీ తపస్సు అత్యల్పము కదా. వసుంధర యొక్క తీవ్ర తపస్వరదని సూక్ష్మములు సుందరములు పరమంగళకరములు కోమలములు అయిన హరిణ పాద ముద్రలు భూతలమున చిహ్నితమైనవి. హరిణమును కోల్పోయినందున దుఃఖితుడైవై ఉన్న నీకు ఈ పదచిహ్నములు అది వనమున ఎచ్చుటకు పోయినదో, పోయిన ధనమును నీవెట్లు తిరిగి పొందగలవో చూపగలవు. ఈ పదచిహ్నములచే ఈ భూభాగము స్వర్గపు వర్గములను కోరడి బ్రాహ్మణులకు దేవతా యజ్ఞ నిర్వహణకై ఉత్తమ స్థానముగా నైనది. భాష్యము, మనిషి అమితముగా ప్రేమ కలాపములలో మునిగినప్పుడు తనను ఇతరులను మరచునని, ఏ విధంగా వర్తించవలనో మాట్లాడవలనో విస్మరించునని చెప్పబడుచుండును. పుట్టుకతో అంధుడైన పుత్రునికి ప్రేమ వశమున తండ్రి పద్మలోచన అని నామకరణము చేయుట వంటిదే అట్టి కార్యము. గ్రుడ్డి ప్రేమ వలననే ఇటువంటి పరిస్థితి తలెత్తుచుండును. జింక ఎడగల ప్రేమ వలన భరతుడు క్రమముగా అట్టి స్థితిలోకి దిగజారును. హరిణ పద చిహ్నముల విషయమున స్మృతి శాస్త్రము నందు ఇట్టు చెప్పబడినది. ఎస్మిన్ దేశే మృగ కృష్ణ తస్మిన్ ధర్మాని ఓదత, అనగా నల్ల జింక పాద ముద్రలు కలిగిన ప్రాంతమే ధర్మాచరణకు అనువైన స్థానము. సో ఈయన మరి జింక మీద విరహంతో బయటకు వచ్చి చూస్తే నేల మీద జింక యొక్క కాళ్ళ అచ్చులు కనపడుతున్నాయి.
సో జింక కాళ్ళ అచ్చులు కనపడ్డాయి అనుకోండి, జింకను చూసినటువంటి ఫీలింగ్. సో జింక బయటికి వెళ్ళిపోయింది, ఈ కాళ్ళ అచ్చుల మీదగా వెళ్ళిపోతే కనుక మనకి జింక దొరుకుతుందేమో, అంటే దాన్ని ట్రేస్ చేసుకుంటూ వెళ్తే మనకి జింక దొరుకుతుందేమో అనేటువంటి భావం. అంటే ఏ విధంగా అయితే మనం ఒకసారి డబ్బులు కోల్పోయాం అనుకోండి, ఆ డబ్బుల్ని మళ్ళీ తిరిగి మనం వెతుక్కోవడం కోసం ఆ పాద అచ్చులో లేకపోతే ఎక్కడైనా ఏదైనా కనిపిస్తే ఆ మార్గంలో అదే మార్గంలో ఉండొచ్చు, అక్కడే దొరుకుండొచ్చు అని చెప్పేసి మనం ఎలా అయితే అనుకుంటామో అలా ఈ పాద అచ్చులు అనేటువంటివి ఏదైతే ఉన్నాయో మట్టి మీద నేల మీద కనపడినటువంటి అచ్చులు తనకి ఒక ఆశని కలిగించే విధంగా లేదు అని అంటే మళ్ళీ తిరిగి ఆల్రెడీ దుఃఖంలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ పాద చిహ్నాలు ఏమవుతాయండి అని అంటే ఒక ఊరటిని కలిగిస్తాయి. సో అలాంటి ఒక స్థితిలోకి ఈయన వచ్చేసాడు. సో దీనికి మనకి ఎక్కడ ఏం చెప్తున్నారంటే పాద కృష్ణ జింక యొక్క పాద అచ్చులు ఎక్కడైతే ఉంటాయో ఆ నేల ధర్మాచరణకి అనువైనటువంటి స్థానము అనేటువంటి విషయం చెప్తున్నారు. అది మనకి శాస్త్రంలో చెప్పబడినటువంటి అపిస్వి దశం భగవానుడు పతి రేణం మృగపతి భయాన్ మృగపతి భయానృత మాతరం మాతరం మృగబాలకం స్వాశ్రమ పరిభ్రష్ట మనుకంపయ కృపణ జన వత్సల పరిపాతి హరే కృష్ణ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ, నానా ప్రభుజీ, ఓకే ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. భరతుడు ఇంకనూ పిచ్చివాణిగానే పలుకసాగెను. ఉదయించుచున్న చంద్రుని యందు జింకను పోలిన మచ్చను గాంచి అతడు ఇట్లా నేను ఇంటి నుండి తప్పిపోయినది తల్లి లేనిది అని తెలుసుకొని దీని వత్సలుడగు చంద్రుడు ఈ హరిణము పైనను కృప చూపిన ఏమి మృగరాజు యొక్క దాడి నుండి రక్షించుటకై అతడు దానిని తన చెంతనే ఆశ్రయం ఒనగించినట్లున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అనమాట ఆయన ప్రేమ. సో మామూలుగా మనకి ప్రేమ ఎక్కువైతే ఏమవుతుందండి, మనం ఎవరి గురించి అయితే ఆలోచిస్తున్నామో, ఎవరి గురించి అయితే చూస్తున్నామో, ఎక్కడ చూసినా వాళ్లే కనిపిస్తారు. ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో, ఎవరిలోనో ఎవరిని చూసినా వాళ్లే కనిపిస్తారు. కళావతి మాతాజీని చూసినా వాళ్లే కనిపిస్తారు, ఉమాపతి పరుపుని చూసినా వాళ్లే కనిపిస్తారు. సో ఆ విధంగా ఇప్పుడు ఈయన జింకని ఎదుక్కుంటూ ఉన్నటువంటి వ్యక్తి చందమామలో కూడా ఆయనకి జింక కనిపిస్తుంది. సో ఈ జింక బయటికి వెళ్ళిపోతే చందమామ రక్షిస్తున్నాడో ఏమో, పులుల బాడిన పడకుండగా చందమామ తన దగ్గరికి తీసుకెళ్లాడేమో, అందుకని చందమామలో ఉన్న మచ్చలు కూడా జింకలాగా ఆయనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఆ లెవెల్లో ఉందన్నమాట ఆయన ప్రేమ. ఓకే రూపత్యమాన హృదయ శాంతానురాగగుణిత నిజవదన సలిలామృత ఉమాపతి ప్రభుజీ చదువుతున్నా ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చంద్రకాంతి సోకిన పిమ్మట భరతుడు అదే రీతిగా ఉన్మాది వలె పలుకుచు ఇట్లనను ఆ జింక పిల్ల నాకెంతో ప్రియమైనది, అత్యంత విధేయురాలైనది, దాని వియోగము నాకు పుత్ర వియోగము వలె తోచుచున్నది. ఈ విరహ జ్వర జ్వాల వలన దావాగ్ని చేయి చుట్టబడిన చందనమున నేను తపించుచున్నాను. నా హృదయ కమలము తప్తమగుచున్నది. తీవ్రమగు జ్వరము కలిగిన వానిపై మిత్రుడు జలమును చిలకరించినట్లుగా
శోకితప్తుడనైన నన్ను గాంచి చంద్రుడు తన అమృతమయమగు వెన్నెలను కురిపించ నాకు సుఖమును కలిగించుచున్నాడు. ఎవరికైనా తీవ్రమైన జ్వరము వచ్చినచో పుక్కలించిన నీళ్లను శరీరంపై చల్లవాలని ఆయుర్వేద చికిత్స విధానం తెలుపుచున్నది. దానిచే ఆ జ్వరం తగ్గగలదు. తన నామమాత్ర పుత్రుని జింక వియోగం వలన భరతుడు అమిత దుఃఖితుడై ఉండెను. అయినప్పటికీ తనపై చంద్రుడు పుక్కలించిన నీళ్లను జల్లుచున్నాడనియు జింక వియోగం వలన కలిగిన తీవ్రమగు జ్వరము ఆ నీళ్లచే తగ్గగలదనియు అతడు తలపోయసాగను. ఓకే, సో ఈయన వియోగంలో జ్వరం వచ్చిందనమాట. సో మామూలుగా ఎక్కువగా మానసికంగా బాధపడినప్పుడు జ్వరం వస్తుంది. సో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. సో ఇలా ఈయనకు వచ్చినటువంటి జ్వరాన్ని ఇప్పుడు ఈయన సాయంత్రం అయిపోయింది కదా, ఇంకా సూర్యాస్తమయం అయిపోయింది అని అంటే చంద్రుడు కనిపిస్తాడు. సో చంద్రుడు మచ్చ, చంద్రుడిలో ఉన్నటువంటి మచ్చను చూస్తే జింకలా కనిపిస్తుంది దీనికి. సో జింక పిల్లని చంద్రుడే రక్షించాడేమో అని చెప్పేసి ఆయన అనుకున్నారు ఇప్పటిదాకా. సో ఇప్పుడు ఈయన వియోగంలోంచి చంద్రుడిలోంచి చూస్తున్నటువంటి జింక పిల్ల ఏదైతే కనిపిస్తుందో దానివల్ల కొంత ఊరట అనేటువంటిది కలుగుతుంది. ఓకే, జింక క్షేమంగానే ఉంది చంద్రుడి దగ్గర అని ఆయన ఒక భావనలో ఉన్నాడు. ఈ భావన అనేటువంటిది మనం ఎలా కంపేర్ చేశారు అని అంటే, ఇప్పుడు జ్వరం వచ్చినటువంటి వ్యక్తి మీద అంట పుక్కిలిచ్చి నీళ్లు పూస్తే ఆ జ్వరం తగ్గిపోతుందంట. సో అలానే చంద్రుడి యొక్క శీతలమైనటువంటి వెన్నెల ఏదైతే ఉంటుందో ఆ వెన్నెల తన మీద పడుతుంది. సో ఆ వెన్నెల ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆయన జ్వరాన్ని తగ్గిస్తుంది, ఆయన భావన తగ్గిస్తుంది అనేటువంటి భావనలో ఇప్పుడు ఆయన ఉన్నారనమాట. ఎందుకంటే ఆ చంద్రుడి వలనే కొంత ఊరట వస్తుంది కాబట్టి. ఏవమఘట మాన మనోరథాకుల మృగధార కభాసేన ఆరబ్ధ కర్మణ యోగారంభణతో విభ్రంసితః సయోగతాపసో భగవధారాధనలక్షణాచ్చ కథమిత రథా జాత్యంతర ఏక కుణక అసంగః సాక్షాన్ నిశ్రేయస ప్రతిపక్షతయా ప్రాక్ పరిత్యక్త దుస్త్య జహృదయాభిజాతస్య తస్యైవ మంతరాయ విహత యోగారంభణస్య రాజర్షేర్ భరతస్య మృగార్భక పోషణ పాలన ప్రీణన లాలనాను సంఘేణ విగణయత ఆత్మానమహిరి వాకుబిలం దురతిక్రమ కాలః కరాలరభస ఆపద్యత హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలుకుసాగాడు, ఓ రాజా ఈ ప్రకారము భరతుడు మృగరూపమున ప్రకటమై ఉన్నట్టి అనపరాని కోరికచే విహులుడయ్యను. ప్రారంధవశమున అతడు యోగము తపస్సు భగవద్దర్పణము నుండి పతనము చెందను. అది ప్రారంధవశమునే కానిచో సొంత పుత్రుని కుటుంబమును ఆధ్యాత్మిక జీవన పదమున అంతరాయములుగా భావించి చేయించిన పిమ్మటయు ఒక జింక పట్ల అతడు ఎట్లు ఆకర్షితుడయ్యేవాడు? జింక పట్ల అట్టి
అనరాపనట్టి అనురాగమును అతడు చూపస్ చూపెడేవారు. కనుక అది నిక్కముగా ప్రార్థ ఫలమే. జింక యొక్క లాలన పాలన పోషణ మందు తలమునుకలై ఆ రాజు ఆధ్యాత్మిక స్థితి నుండి భ్రష్టుడయ్యను. అంతలో మూషిక బిలమున ప్రవేశించు సర్పమును బోలిన అనివార్యము మృత్యువు అతన్ని సమీపించను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో సుఖదేవ గోస్వామి చెప్తున్నారు, సో ఈ విధంగా ఆయన జింక యొక్క మాయలో పడిపోయారు, జింకతోటి మోహంలో ఉన్నారు. సో భరతుడు ఆ యొక్క జింక రూపంలో కనిపించినటువంటి దాని మీద కోరికతోటి విహ్వలుడైపోయారు. ఎందుకు ఇలా అయిపోయారు? అంత ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వ్యక్తి, ఆధ్యాత్మికంగా పురోగమించడం కోసం సొంత కొడుకుని సొంత ఫ్యామిలీని కూడా వదిలేసుకొని వచ్చినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి ఒక జింకను ఒక కొడుకుగా భావించి ఏ విధంగా ఆయన మాయలో పడారు, ఎందుకు పడాల్సి వచ్చింది అని అంటే అది ఆయన ప్రారంభం అనేటువంటి విషయం అంటున్నారు. సో ప్రారంభం కాకపోతే ఒకవేళ ఇంత ఆధ్యాత్మికంగా పురోగమించాలని అన్ని వదులుకొని వచ్చినటువంటి వ్యక్తి ఈ విధంగా పతనం చెందడు అనేటువంటి విషయం. అంటే ఇప్పుడు ఈయన ఏదైతే ప్రేమను ఈయన పెంచుకున్నాడో ఆ ప్రేమ వల్ల ఆయన మనేది పడ్డారు. ఆ మనేది వల్ల చివరికి ఆయన మరణ స్థితికి వెళ్ళిపోయారు. అంటే ఒక్కొక్కసారి మానసికమైనటువంటి మనేది ఏదైతే ఉంటుందో మనకి అది మన మరణానికి కూడా దారితీస్తుంది. సో మానసికంగా ఈయన ఇప్పుడు ఉన్నటువంటి బాధ ఏదైతే ఉందనుకుంటే ఆయన ఆయన ఆ జింక యొక్క విరహంలో ఆ బాధని ఆపుకోలేకపోతున్నారు. ఆయన అనుక్షణం ఏది చూసినా ఎవరిని చూసినా కానీ జింకలానే కనిపిస్తున్నారు. అందుకని ఆ బాధతోటి ఆయన చివరికి మృత్యువుని సమీపించాడు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఆ మృత్యువుని ఎలా చెప్పారు చూడండి, మూషిక బీళమున ప్రవేశించు సర్పమును పోలినటువంటి మృత్యువు అని. సో ఏ విధంగా అయితే సర్పము మూషిక బీళంలోకి వెళ్ళిపోయి మూషికాన్ని పట్టుకొని తినేస్తుందో ఆ విధంగా ఇప్పుడు ఈయన దగ్గరికి మృత్యు వచ్చేసింది అనమాట. అంటే ఇంకా మృత్యు వచ్చిందంటే ఇంకా దాన్ని ఆపడం అనేటువంటిది సాధ్యం కాదు. చదవండి ప్రభుజీ. భాష్యము, ఇంక ఎడగల ఆకర్షణచే భరతుడు మరణానంతరము జింక దేహమును పొందవలసి వచ్చినని రాబో శ్లోకముల్లో గాంచవచ్చు. ఈ విషయమున ఒక ప్రశ్న ఉదయించు అవకాశం కలదు. భక్తుడైన వాడు పూర్వ దుష్కర్మచే పాపకర్మచే ఎట్టు ప్రభావితుడగును? బ్రహ్మ సమేత 5.54 యందు కర్మాని నిర్హతి కింతు చ భక్తి జాం, భక్తి యోగము నెలకొన్న వారులకు పాప ఫలములు నశించిపోవును అని చెప్పబడింది కదా. దీని ప్రకారము గత పాపకర్మలకు భర్తని ఎంత మాత్రము శిక్షింపరాదు. భర్త మహారాజు ఉద్దేశపూర్వకమనే జింక పట్ల అమితానుక్తుడై ఆధ్యాత్మిక ప్రగతిని ఉపేపించినని ఈ విషయమున సారాంశపరచవచ్చును. అతని ఆ తప్పును సరిదిద్దుకొనే సమయమునకై జింక దేహము వసగబడినది. పరిపక్వమైన భక్తి యోగాభిలాషను అతని ఎందు వృద్ధి చేయుటకే అది ఉద్దేశింపబడినది. భరతుడు జింక దేహమును పొందినప్పటికీ పొరపాటున జరిగినట్టి సమస్తమును మరువకుండెను. జింక దేహము నుండి భయపడుటకు అతడు ఆతృత చెందును. అతని భక్తి యోగానురక్తి తీవ్రతరమయ్యది అని అది సూచించును. దానిచే అతడు తదుపరి జన్మమును వెంటనే బ్రాహ్మణుడయ్యను. బృందావనమును నివసించుచు ఉద్దేశపూర్వకంగా పాపమును అనర్చు గోస్వాములు ఆ పవిత్ర ప్రదర్శననే కుక్కలు కోతులు తాబేళ్ల వంటి దేహమును పొందదరని దీన్ని బట్టియే మా భగవద్ దర్శనము అనేది ఆధ్యాత్మిక పత్రిక ఎందు తెలుపడం జరిగినది. ఆ ప్రకారం వారు కొద్ది సమయం వరకు నీచ జన్మలను పొంది ఆ దేహమును విడిచిన పెదప ఆధ్యాత్మిక లోకమునకు వెళ్ళగలరు. ఆ శిక్ష కేవలము కొద్ది కాలమునకే వసగబడును. అది ప్రారంభ కర్మ వలన కానే కాదు, అది అట్లు తోచినప్పటికీ భక్తుని చక్కదిద్ది తిరిగి అతన్ని విశుద్ధ భక్తికి తీసుకుని వచ్చటికే వసగబడుతున్నాను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఇక్కడ భరత మహారాజుకి వచ్చినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది ప్రారంభ కర్మ కాదు, అది కావాలని కోరుకొని చేసుకున్నటువంటి తప్పు. సో లేకపోతే ఒకవేళ ఆయనకి ప్రారంభ కర్మలు ఉంటే గనక, ఒకవేళ ఆయనకి అంత ఇదైతే గనక, ఆయన భక్తి యోగంలో చివరికి భావ స్టేజ్కి వెళ్ళి ఉండేవాడు కాదు. సో ఆయన ప్రేమ స్టేజ్కి వెళ్ళారు అనేటువంటి విషయం కూడా చూసాం. ఇక్కడ కొన్ని ఎంత గొప్ప భక్తులైనా సరే కొన్ని పొరపాట్లు అనేటువంటివి జరుగుతుంటాయి. కొన్ని పొరపాట్లు జరిగినప్పుడు ఆ భక్తుని సరిదిద్దడం కోసం భగవంతుడు కొంత సమయం పాటు పరీక్ష పెడతారన్నమాట. కొంత సమయం పాటు ఆయన శిక్షిస్తారు. ఏ విధంగా మనం చూడాలి దాన్ని అని అంటే, మనకి బృందావనం లేకపోతే మాయాపూరు
లేకపోతే పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కొంతమంది జీవులు మనుషుల్లానే కాదు జంతువుల్లా కూడా ఉంటాయి, కోతులు కుక్కలుగా కూడా ఉంటాయి. ఎందుకు ఒక దామ్ ప్లేస్లో మనం మామూలుగా వృందావనంలో ఉన్నటువంటి ప్రతి జీవి జంతువుతో సహా అందరూ కూడా ముక్త జీవులే అనేటువంటి మాట మనం అంటాం. ఎందుకు వృందావనం అనేటువంటి చాలా పవిత్రమైనటువంటి ప్రదేశం, అలాంటి ప్రదేశంలో మనం ఒక్కసారి అడుగు పెట్టాలి అని మనం కోరుకుంటాం, మన జీవితం ధన్యమైపోయినట్టే అని కోరుకుంటాం. కానీ అలాంటి ప్రదేశంలో పుట్టినటువంటి జంతువులు, అలాంటి ప్రదేశంలోనే చాలా కోతులు కూడా ఉన్నాయి. బృందావనం వెళ్తే కోతులకి ఒక్కొక్క బజార్కి 100-200 కోతులు ఉంటాయి. సో అలా అలా ఉంటుంది అనమాట బృందావనంలో. మరి ఎందుకున్నారు అంతమంది కోతులు బృందావనంలో? బృందావనం అనేటువంటి పవిత్రమైన ప్రదేశం కదా, అన్ని జంతువులు ఎలా ఉన్నాయి అక్కడ అని అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రభువాదుల వారు అని అంటే, భక్తిలో అగ్రసరులైనటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక స్థాయిలో నిలబడి ఏవో కొన్ని తప్పులు చేశారనుకోండి, వాళ్ళని టెంపరీగా శిక్షిస్తారు భగవంతుడు, మళ్ళీ భక్తిలో తిరిగి పురోగమించడానికి వీలుగా ఇలాంటి దామ్ ప్లేసుల్లో జంతువులుగా పుట్టిస్తారు. అంటే పుణ్యక్షేత్రాల దగ్గర కోతులుగానో కుక్కలుగానో జన్మించినటువంటి వాళ్ళు ఇంతకు ముందు జన్మలో ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించినటువంటి వాళ్ళు, వాళ్ళు ఇట్లా ఇక్కడ ఉండడం వలన భక్తి మీద మళ్ళీ ఆశ పెరిగి మళ్ళీ భక్తుల సాంగత్యంలోకి వచ్చి భక్తుల యొక్క పాదధూళి వాళ్ళకి తగులుతుంది, ఆ విధంగా వాళ్ళ పాపాలు వాళ్ళు చేసుకున్నటువంటి కర్మలు నశించిపోతాయి. మళ్ళీ తిరిగి నెక్స్ట్ జన్మ మానవ జన్మ వస్తుంది వాళ్ళకి, ఒక బ్రాహ్మణ జన్మ వస్తుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు వృందావనంలో ఉన్నటువంటి కోతులన్నిటికీ కూడా నెక్స్ట్ జన్మ బ్రాహ్మణ జన్మ వస్తుంది. సో అది మనకి ఇక్కడ ప్రభువాదుల వారు చెప్తున్నారు. ఇప్పుడు భరత మహారాజు కూడా ప్రారంభ కర్మ కాదు, అంటే ఈయన ఎప్పుడో చేసినటువంటి పాపము ఫలించి ఇప్పుడు ఇలా అయిపోయిందని కాదైంది, ఈయనకి తెలియకునో తెలుసో తప్పు చేశాడు, ఇప్పుడు ఆధ్యాత్మిక స్థితి నుంచి పతనం చెందాడు, కాబట్టి ఈయనకి శిక్షణ ఇవ్వాలి, ఈయనకి మళ్ళీ ఇంకొక అవకాశం ఇవ్వాలి, మళ్ళీ ఆధ్యాత్మికంగా ఉద్ధరింపబడేటువంటి ఒక అవకాశాన్ని ఇవ్వాలి. అందుకని ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నారు, భగవంతుడు ఈయనకి జింక శరీరాన్ని ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఈయన మరణిస్తూ జింకనే ఆలోచిస్తాడు కాబట్టి, ఇప్పుడు అది రాబోయే శ్లోకాల్లో మనకి ఏ విధంగా జింక ఆలోచనలో మరణించాడు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అప్పుడు ఏ విధంగా ఆయన మళ్ళీ తిరిగి జింకగా పొందుతాడు, జింక శరీరాన్ని పొందుతారు అనేటువంటి విషయం అర్థమవుతుంది. ఇక మళ్ళీ తర్వాత శ్లోకాల్లో జింక శరీరంలో ఉండి ఆధ్యాత్మిక సాధన ఎలా చేశారు, జింక శరీరంలో ఉండి భక్తుల సాంగత్యంలో ఎలా ఉన్నారు, జింక శరీరంలో ఉండి మరణించిన తర్వాత ఏ విధంగా మళ్ళీ తిరిగి ఒక బ్రాహ్మణ జన్మను పొందారు అనేటువంటి విషయం కూడా మనకు వస్తుంది. తాత్కాలికంగా ఆయన పనిష్ చేశారు, తాత్కాలికంగా ఆయన ఒక స్థితిలో ఉంచారు. ఎందుకు అని అంటే ఉపభక్తుడు పూర్తిగా పతనం చెందలేదు, పూర్తిగా పతనం చెందినట్లు మనకు కనిపించినా కానీ ఆయనకి మళ్ళీ కొంత అవకాశం ఇస్తే తిరిగి మళ్ళీ భక్తిని మళ్ళీ ఆయన పునరుద్ధరించుకుంటాడు. అందుకనే కొంత సమయాన్ని ఈ విధంగా పనిష్ చేసి మళ్ళీ తిరిగి భక్తిలోకి తీసుకురావడం కోసం భగవంతుడు ఇలాంటి శరీరాన్ని కూడా ఇస్తారు అని చెప్తున్నారు. అంటే అంత ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి మరణించి తిరిగి జింక శరీరాన్ని పొందబోతున్నాడు అనమాట. సో ఇక్కడ ఆపుదామండి, 26 శ్లోకాలు 27వ శ్లోకం నుంచి మళ్ళీ రేపు చదువుదాం. ఓకే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ.